నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చిలుగులూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల రాజేష్ గారు రజనీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు, వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. రజనీ గారు ఆయనకి 6.5 కోట్లు ఇవ్వాలని, అదే అలాగే ఒక కౌన్సిలర్కి 2.5 కోట్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మరి అలాగే చిలుగులూరుపేట నుంచి మల్లెల రాజేష్ గారిని తప్పించి వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లుగా మనకి ప్రచారం జరుగుతుంది. మరి ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో మరి వరప్రసాద్ గారు, మల్లెల రాజేష్ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు చెట్లూరుపేట నుంచి, ఆయన్ని మార్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది పార్టీ వర్గాల నుంచి. అంటే దీని వెనకాల విడుదల రజనీ ఉన్నారని మల్లెల రాజేష్ భావిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అసలు ఏంటి, చిలుకూరుపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మల్లెల రాజేష్ పార్టీ బయటకి తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు బయటకు వచ్చినాయి. ఏదైతే గతంలో ఆ చిలుకూరుపేట నియోజకవర్గానికి సమన్వయకర్తతో పాటు శాసనసభ్యులుగా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి తిరుగుబడిన ప్రస్తుతం శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయటం, గతంలో కూడా కొంతమంది కౌన్సిలర్లు పరోక్షంగా విడుదల రజనీని విమర్శించే విధంగా మాట్లాడటం కూడా మనం చూసాం. కొత్తగా ఏదైతే ఈరోజు వైసీపీ పార్టీకి చెందినటువంటి సమన్వయకర్తగా నియమింపబడినటువంటి మల్లెల రాజేష్ గారు విడుదల రజనీ మీద నేరుగా ఆరోపణలు చేయటం, 6.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. గతంలో కూడా ఆ మీద అనేకమైనటువంటి ఆరోపణల్ని అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేయటం జరిగింది. ఒక కౌన్సిలర్కి సంబంధించి 2.5 కోట్ల రూపాయల వ్యవహారం కానీ మల్లెల రాజేష్ గారు చేసినటువంటి కొత్తగా మాట్లాడుతున్నటువంటి అంశాలన్నిటికీ కూడా ఈరోజు విడుదల రజనీ గారే నేరుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చిలుకూరుపేట శాసనసభ్యురాలుగా వ్యవహరిస్తూ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి ఆరోపణలను ఒక్కొక్క మల్లెల రాజేష్ గారు మాట్లాడిన తర్వాత అనేక సందర్భాల్లో మేము విడుదల రజనీ గారి యొక్క మాట మీద కోట్లాది రూపాయలు ఇవ్వడం జరిగింది అనేటువంటి వార్తలు కూడా విసుమంటా ఉన్నాయి. మొత్తంగా రాజకీయాలని పల్నాడు రాజకీయాలతో పాటు గుంటూరు రాజకీయాలని సంచలనంగా మారి ఈ మల్లెల రాజేష్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలని ఒక్కసారి గణకం చేసినవి చెప్పవచ్చు. మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు ఏం మాట్లాడతా ఉన్నాడంటే చిలుకూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా తను మార్చినప్పటికీ ఏదైతే గతంలో మరి ఆ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి, గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తా ఉన్నారు. మర్రి రాజశేఖర్ గారికి ఆ పార్టీ సమన్వయకర్తతో పాటు మరి అభ్యర్థిగా ప్రకటించిన తాను ఆర్థికంగా అండగా ఉంటారనేటువంటి మాట ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో రాజకీయంగా దుమారానికి కారణమవుతా ఉంది. విడుదల రజనీకి అదేవిధంగా మర్రి రాజశేఖర్ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. 2 వర్గాలుగా ఆ ప్రాంతంలో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించినటువంటి వైసీపీ పార్టీలో పార్లమెంట్ నసరాపేట పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించినటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలకి అనుకూలమైనటువంటి వర్గంగా మర్రి రాజశేఖర్ గారికి గుర్తింపు ఉంది. మరి ఎంపీకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీకి మధ్య విభేదాలు తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. గత ఎన్నికల్లో ఆ సమయంలో ఇక్కడ ఏదైతే నసరాపేట అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఒక 8 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడానికి ఆయన సహకరించారనేటువంటి విషయాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ఆ అంశాలన్నింటికి కూడా బహిర్గతం అవుతా ఉంది. గతంలో ఎన్నికల సందర్భంలో విడుదల రజనీ గారు మరి సకాలంలో మరి తనకి నిధులు అందలేదని, డబ్బులు తన వద్ద డబ్బులు లేవని, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని కూడబెట్టుకొని పాకలు పెట్టేనా డబ్బులు ఇప్పించమని ఎంపీని ప్రాధాన్యతన్నట్టు మరి ఆ రోజుల్లో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది. ఆ అటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యల ద్వారా మరొకసారి
ప్రజల మధ్యకి వస్తా ఉందో చర్చికి రావటం మనం. సో ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విడుదల రజని గారు చిలుకూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెని గుంటూరు వెస్ట్ కి బదిలీ చేయడం జరిగింది. సో మరి అక్కడే ఉంచుతారా ఈ మధ్య? ఇప్పుడు ఏంటంటే మల్లెల రాజేష్ ఎవరైతే చిలుకూరుపేట సమన్వయకర్తగా ఉంటున్నారో ఆయన ఇప్పుడు విడుదల రజని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్థికంగా ఆవిడ కొంచెం లంచాలు తీసుకున్నారు అన్నట్టుగా ఆమె విడుదల రజని మల్లెల రాజేష్ గారికి 6.5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని, అలాగే ఓ కౌన్సిలర్కి 2.5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, దీని వెనకాల రజని ఉందని చెప్పి అన్నట్లుగా మల్లెల రాజేష్ భావిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మల్లెల రాజేష్ వ్యాఖ్యలతో జగన్ టీం అలర్ట్ అయింది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు రజని పైన ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆవిడ కొంచెం స్కామ్ చేశారు అనే దానికి సంబంధించి మరి ఇలాగే ఉంచుతారా గుంటూరు వెస్ట్ని విడుదల రజనీకి, లేకపోతే వేరే ప్లేస్కి ఏమన్నా బదిలీ చేసేటువంటి అవకాశం ఉందా? మరి ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి చిలుకూరుపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ మరి ఆయన అక్కడి నుంచి ఉంచేటువంటి అవకాశం ఉందా, ఆయన కూడా బదిలీ చేసేటువంటి అవకాశం ఉందా ఏంటి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. మరి మల్లెల రాజేష్ ఇలాంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన బదిలీ చేస్తారు అని చెప్పేసి అని పార్టీ వర్గాల నుంచి ఇక్కడితో ఆగిపోతారా వ్యాఖ్యలు చేయకుండా విడుదల రజనీ పైన? ఇంకా ఎలాంటి రకమైనటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ వరప్రసాద్ గారు.